పోతిరెడ్డిపాడు విషయంలో ఎంతో నమ్మకంతో నాపై పెట్టిన బాధ్యతగా నేను అనుకుంటా ఉన్నా. ఈ బాధ్యతను నాపైన ఉంచినటువంటి పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా వారు ఏదైతే నా మీద ఉంచిన నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయకుండా రాత్రనక పగలనక ఇంత మంచి ప్రోగ్రాంలో ఎడారిగా మారుతుంది ఒకవేళ మనం నిర్ణయాలు తీసుకోకపోతే అనేటువంటి ఒక పెద్ద సబ్జెక్ట్లో, ఇది ఒక నాన్పేట జిల్లాకే కాదు, నాన్పేట కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా ఏది నాగర్ల వన్పర్తి గద్వాల రంగారెడ్డి నల్లగొండ రంగారెడ్డి నల్లగొండ డిస్టిక్ ఇవన్నీ 4 నుంచి 5 జిల్లాల ప్రాంత ప్రజలందరూ కూడా ఎండిపోతారు అనేటువంటి ఒక ఉద్యమం తీసుకొని ఆ ఉద్యమంలో చురుకుగా అనుభవం అయినటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారిని అధ్యక్షులుగా నియమిస్తూ హనుమంతరావు గారిని సలహాదారుడిగా నియమిస్తూ మిగతా అందరినీ మెంబర్లుగా తీసుకోవడం, ఆ తీసుకున్న క్షణమే నేననే గాంధీభవన్లో మీటింగ్ పిలిచి బ్రీఫ్గా దీని మీద చర్చించి ఈ ఇదొక తెలంగాణ మరో ఉద్యమంగా ముందుకు తీసుకోపోతే తప్ప ఈ ప్రాంతమంతా ఎడారి కాక. చెన్నైకి 15 టీఎంసీలు, 19 టీఎంసీలు ఎస్ఆర్ఎంసీకి, 38 టీఎంసీలు జిఎన్ఎస్కి, 29 టీఎంసీలు టీజీపీకి, తెలుగు గంగా ప్రాజెక్టుకి, ఈ విధంగా 101 టీఎంసీ మాత్రమే తీసుకుపోయే ఫీలున్నటువంటి పరిస్థితి గతంలో ఉండింది. మరి దాన్ని మార్చి మే 5న జియో ఇష్యూ చేసి 40,000 క్యూసెక్ల నీళ్లు కాకుండా 84,000 క్యూసెక్ల నీళ్లను తీసుకుపోయే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసి జియో ఇష్యూ చేసి టెండర్లు పిలిచి మరి ఎప్పటి వరకైతే నాగం జనార్దన్ రెడ్డి గారు మరి పెద్ద మనుషులు ఉత్తమ్ గారు మిగతా అందరూ మాట్లాడే వరకు దాని మీద చెల్లించకుండా 11వ తారీఖు రోజు సాయంత్రం ఏదో పత్రికా ప్రకటన ఇచ్చే విధంగా జనరల్ గా కేసీఆర్ గారు ఏ ఇష్యూ మీద మాట్లాడితే తనకు ట్రెండ్ ఉంటుంది, పత్రికా విలేకరుల మీద విరుచుకుపోవడం కానీ ప్రతిపక్షాల మీద చులకంగా మాట్లాడడం కానీ ఆయన ఒక అట చేస్తేనే కేసీఆర్ అనేటువంటి విధంగా ఈరోజు చూస్తా ఉన్నాం. అదేమీ కాకుండా ఓన్లీ ఒక ప్రెస్ నోట్ పంపించి మేము కూడా వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి మాట చెప్పడం చాలా దుర్మార్గం అనేటువంటి విషయం తెలియజేస్తూ